వచ్చేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి సామాజిక మాధ్యమాలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ సృష్టించిన యువకుడి సెల్ఫీ వీడియోలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. సెల్ఫీ కోసం ట్రై చేసిన తనకు ఏ దెబ్బలు తగలలేదని అది థ్రిల్లింగ్ కోసం క్రియేట్ చేసిన వీడియోలా స్పష్టమవుతుంది. సెల్ఫీ కోసం ట్రై చేసి ట్రైన్ను ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయన్న వార్తల్లో నిజం లేదని అది అంతా క్రియేటెడ్ అని ఆ యువకుడు బాగానే ఉన్నానంటూ నవ్వుతూ తన మిత్రులతో మరో సెల్ఫీ వీడియో వైరల్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోనే న్యూస్ ఇండియా టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. న్యూస్ ఇండియా టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంకలు ఎగరేసే కొన్ని మీడియా సంస్థలను సైతం విమర్శిస్తుంది. కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు. ఈ రెండు వీడియోలను ఒకసారి పరిశీలిస్తే ఏది రియలో ఏది వైరలో అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో నిన్నంతా ఓ వీడియో తీవ్ర చర్చలకు దారితీస్తే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో మరో చర్చకు దారితీస్తుంది. కొన్ని మీడియా సంస్థలు సైతం సరైన స్పష్టత లేకుండా ప్రసారాలు కొనసాగించాయా అన్న విమర్శలు కూడా లేకపోలేదు. కేవలం థ్రిల్లింగ్ కోసం ఆ యువకుడు సెల్ఫీ యాక్సిడెంట్ వీడియో వైరల్ చేస్తే ఎలాంటి స్పందన వస్తుందన్న ప్రయత్నం చివరికి మీడియా సంస్థలను సైతం విమర్శల పాలు చేసే దశకు తెచ్చింది. కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు. కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు. కూర్చునేవాయిస్కు మస్తే బెట కాకే పీకే ఒకసారి ఏం తాకిందా చూడు. We'll be right back.